ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొని ప్రసంగించారు. గోదావరి జిల్లాలోని పంట పొలాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు కాటన్ దొరాని కొనియాడారు. ముందుగా కాటన్ విగ్రహానికి వీర్రాజు, మద్దాల అను తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అత్యధికమైన అభిమానులు, కార్యకర్తలు, అలాగే రైతులు కార్యక్రమంలో పాల్గొనే నివాళి అర్పించడం జరిగింది. మన రెడ్డి జిల్లాకి అత్యుత్త దైవంగా